ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి ఇప్పుడు బండి సంజయ్ అన్న నువ్వు కూడా కేసీఆర్ ఇట్లా మంగన పెట్టి వచ్చినట్టు పైసలు లేకపోతే బకాయిలు విడుదల చేయమని కోరత ఇంకా పన్ను పన్ను ఇంకా ముల్గా పెట్టి గెలికి నష్టం ఉంది పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు సర్కార్ బకాయిలను విడుదల చేయకపోతే ఉద్యమిస్తాం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లెక్క అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇక నెహ్రూకు నోటీసులు ఇస్తే బీజేపీకి సంతృప్తి సోనియా రాహుల్ ఈడి ఈడీ నోటీసులపై సంజయ్ రావు వ్యంగ్యాస్త్రాలు నెహ్రూ స్మారకానికి అంటించిన ఆశ్చర్యం లేదంటూ అంటూ ఈడీ నోటీసుల పైన ఆదివాసుల సత్తా చాటుతాం పోడు భూములను కాపాడుకుంటాం ప్రభుత్వానికి వార్నింగ్ ఆదిలాబాద్ జైల్లో దండేపల్లి పోడు భూములు భూముల బాధిత మహిళలకు టైగర్ జోన్ పేరుతో ఆదివాసీలు పొట్ట కొట్టుతున్నారనే ధ్వజం న్యాయపరమైన పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా ఉంటామని వెళ్ళడు టైగర్ ఈ పులులు పులులు అడవులల్లో ఉంటాయి కాబట్టి అవిటికి దెబ్బ వాటికి ఇబ్బంది అవుతుందని పోడు భూములు నరకొద్దని చెప్పి ఒక మాట చెప్తాను ఆ పులుల కంటే ఈ పులులు ఇంకా ఈ రాజకీయ పులులు ఇవి ఇంకా ప్రమాదంగా ఇంకా ఒక్కొక్క ఇవి గడ ఏడా నక్లేసు బాతాల పోసేటి పెద్దది వేసి ఒక సింహం ఒక సింహం వేసిరు నిజమే రా కరెక్ట్ మూడు క్రూరముఘమే రామ్ రెండు సింహాలు మూడవ సిం మీరు అనిపిస్తుంది క్రూరముగమే రా అని అనుకున్నప్పుడు ఆయన తా గాలి మారానికి తలకే తట్టుకునిపోయింది మొండం ఇట్లా పెడితే ఇది పోతుందని అని తీసేసి మళ్ళా గట్లా ఉంటుండే ఇంకా 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 లీడర్లు కూడా ఇట్లా మొత్తం ఉంగరాలన్నీ కనిపించేటట్టు ఇట్లా పెడతాడు ఆయన సెల్ ఫోన్ ఇట్లా మాట్లాడుతుంది ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీల మీద ఇట్లా ఉంటాయి ఇంకొక దాని పుట్టుకున్న ఈ పండుగలకి ఇప్పుడు బోనాల పండగ ఓకే ఎల్లమ్మ తల్లి మళ్ళీ మైసమ్మ తల్లి అటు ఉంటది మైసమ్మ తల్లిది కీపీ పెట్టి ఇటు ఇటు దండం పెట్టి ఫోటోలు వాళ్ళు దిగుతున్నారు ఇట్లా దాండ మైసమ్మ తల్లి పెట్టి ఇటు మొక్కి ఈ మొక్కుడు ఎందుకు ఇక ఇక ఇంకో ఇంకొక ఆయన ఏమో ఆ ఇట్లా నడుస్తుంటాడు ఈ ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీల మీద స్టిల్స్ ఇవన్నీ ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటాయంట ఇవన్నీ అవన్నీ చూసినప్పుడు ఇంకొక ఆయన సింహం బొమ్మ పులి బొమ్మ గాండ్రింపులు ఒకటి కాదు కదా అంటే వాళ్ళు మేము క్రూర ముగ్రాలం అని చెప్పి చెప్తున్నారు మనకి అర్థం అయితే లేదు అది అడవిలో ఉన్న పులుల కంటే ఈ పులులు చాలా డేంజర్ జనంలో తిరుగుతున్న పులులు కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసిండు రుణమాఫీ అని మాయమాటలు చెప్పిండు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని చెప్పి షర్మిల షర్మిలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజాదరణ చాలా గట్టిగా కనిపిస్తుంది సార్ నిన్న వైరాలో మాట్లాడింది అన్నదాతకు నకిలీ బెంగా గతేడాది భారీగా నకిలీ సీట్స్ పట్టివేత నకిలీ విత్తనాలు కొని నష్టపోయిన రైతులు నకిలీ విత్తనాలను గుర్తించడంలో రైతులకు అవగాహన లేమి సర్కార్ చర్యలు తీసుకోకపోతే నష్టం తప్పదు అంటున్న రైతు రాష్ట్రంలోకి రుతుపవనాల ఆగమనం రెండు మూడు రోజుల్లో వానలు పడొచ్చు అంటున్న వాతావరణ శాఖ అంటూ రెండు మూడు రోజుల్లో వానలు పడతాయి వాతావరణ శాఖ చెప్తుంది కానీ రెండు మూడు రోజుల్లో రైతు మంది పైసలు పడితే అని సర్కార్ చెప్పి పింఛన్లు ఎప్పుడు పడితే చెప్పలేము జీతాలు ఎప్పుడు పడితే చెప్పలేము దీనికంటే మన సర్కార్ కంటే వాతావరణ శాఖనే బెటర్ బెటర్ అయ్యో ఇంకోటి చెప్పాలి నిన్న నేను ఒక కోర్టుకు పోయినా పాపం ఆయన పిలుస్తాడుగా అది అందరినీ అడ్వకేట్ సాబ్ అదే రెండు నేల ఆయన జీతం రాక జరాడిపోతే జర చూడు సార్ జరానికి కాడికి వచ్చిందంటే పాపం వాళ్ళకు కూడా జీతాలు వస్తాయి వాళ్ళకన్నా ఆయన బొర్రి ఒరి వాళ్ళ గొంతతో పోతుంది జీతాలు ఇంకా రెండు కోట్లు ఏర్పాటు చేస్తా ఇది చేస్తా అది చేస్తా రెండు నెలలకు జీతాలు ఎట్లా మాట వినలేదని కుల బహిష్కరణ బహిష్కరణకు గురైన మహిళతో మాట్లాడితే మరో కుటుంబం వెలివేత వారితో మాట్లాడినందుకు లక్ష రూపాయల జరిమానా జిల్లా పరిషత్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మండలంలో ఘటన వికలాంగుడాన్ని చూడకుండా కుల బహిష్కరణ కర్మకాండకు కూడా హాజరు కాని కులపెదలాడా గొప్పోలు మీరు చాలా గొప్పోలు